నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ ఎక్కడైనా ఎవరికైనా రోడ్డు ప్రమాదం జరిగితే అయ్యో పాపం అనడం మానవ నైజం అలాంటిది బస్సు లోయలో పడి పదుల సంఖ్యలో మరణిస్తే తప్పకుండా బాధపడతాం కానీ ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయిన బస్సు ఫోటోను ఉంచి హ్యాపీ దివాలి అంటూ ఎగతాళిగా పోస్టు పెట్టాడు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేయడం పోలీసులను ఆశ్రయించడంతో అతడిని కటకటాల వెనక్కు నెట్టారు ముప్పై తొమ్మిది మంది హిందూ యాత్రికుల మరణాన్ని అపహాస్యం చేసినందుకు మహ్మద్ అమీర్ రెహ్మాన్ అనే వ్యక్తిని ఉత్తరాఖండ్ పోలీసులు నవంబర్ ఐదవ తేదీన అరెస్టు చేశారు ఆల్మోరాలోని మార్చుల సమీపంలోని కూపి గ్రామంలో బస్సు లోయలో పడి హిందూ యాత్రికులు మరణించారు రెహమాన్ ఫేస్బుక్ లో ఈ ప్రమాదానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకున్నాడు వివేక్ ఒబెరాయ్ నటించిన హోమ్ డెలివరీ సినిమాలోని దీపావళి పాటను బ్యాక్గ్రౌండ్ లో పెట్టాడు ఈ పోస్ట్ను చూసిన చాలా మంది హిందువులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నిందితుడిని అరెస్టు చేసేందుకు ఎస్పీ పౌడి లోకేశ్వర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా పోస్టు చేశారని స్థానికులు హిందూ సంఘాలు తమ ఫిర్యాదులో తెలిపారు రెహమాన్ ను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో హిందువులు భారీ ఎత్తున నిరసనలకు దిగుతారని ఫిర్యాదు లేఖలో స్పష్టం చేశారు రెహమాన్ కు అక్రమ ఆస్తులు ఉన్నాయని అతడిపై బుల్డోజర్ యాక్షన్ కు దిగాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరారు అరెస్ట్ అయిన నిందితుడు ఉత్తరాఖండ్ లోని రామ్నగర్ నివాసి గత కొన్ని నెలలుగా పౌడీ జిల్లాలో ఉంటున్నాడు స్థానికులతో పాటు బజరంగ్ దల్ కార్యకర్తలు కూడా పోలీసులకు లేఖ ఇచ్చి రెహమాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉత్తర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అరవై మూడు మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు నూట యాభై మీటర్ల లోతైన లోయలో పడిపోయింది ఎనిమిది మంది మహిళలు ఒక బిడ్డతో సహా ముప్పై మంది సంఘటనా స్థలంలోనే మరణించారు మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలారు ఈ ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయల ఎక్స్గేషియా గాయపడిన వారికి యాభై వేల రూపాయలను అందజేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు ఓవైపు బాధిత కుటుంబ సభ్యుల రోధనలు కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఈ మరణాలను అపహాస్యం చేస్తున్నారు